మీ నోట్లో నాలుక లెక్క ఉంటానని మీ బిడ్డగా ఉంటానని మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ ఆపద ఉన్నా నేను ఉంటానటువంటి భరోసా ఇస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే పద్ధతిలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ మా ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మా అమిత్ షా గారు మా జేపీ నడ్డా గారు అదే అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాకప్ చేసి మాకు స్ఫూర్తినిచ్చిండ్రు ధైర్యాన్ని ఇచ్చిండ్రు మాకు వెన్నుతట్టి నడిపిండ్రు వాళ్ళకు కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను మరీ ముఖ్యంగా మా అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు మా అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు మొత్తం పార్టీ యంత్రంగా నడపడంలో గొప్పగా మాకు సహకరించిండ్రు అదేవిధంగా మా మిత్రుడు రవీంద్రెడ్డి ఏను రవీంద్రెడ్డి గారు దేవాణించలు కూడా మాతో పాటుగా ఉన్నాడు మా ధర్మారావు అన్న లాంటి వాళ్ళు పెద్దలంతా కూడా ఉండి ఎక్కడ చిన్న చిన్న బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధలు పంచుకొని తింటూ నడిపినందుకు అదేవిధంగా అనేక మంది యువ కిషోరాలు విద్యార్థులు అనేక మంది తల్లులు తండ్రులు దీంట్లో గొప్పగా పాత్ర పోషించినందుకు మీ అందరికి కూడా మీ రుణం తీర్చుకునే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఇదంతా మా పార్టీలో డిస్కస్ చేసి చేస్తాం. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇక్కడ నడుస్తున్న రాజ్యం డబ్బుల రాజ్యం, అణచివేత రాజ్యం, దోపిడి రాజ్యం. దోసుకున్న డబ్బుల్ని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి నాలాంటి ఉద్యమ బిడ్డలు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి అనేక విషయాల మీద తప్పకుండా మా పోరాటం ఉంటుంది. ఇవాళ రేపటి నుంచి నా పోరాటం ఒక 5 అంశాలు ఉన్నాయి. ఒకటి, మా దళిత బిడ్డలకు ఏదైతే దళిత మంది ఇచ్చిండో హుజరాబాద్లో వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. నెంబర్ 2, ఈ దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా మా దళిత జాతికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3, పేదరికంలో మగ్గేటువంటి ఏ కులమైనా కావచ్చు కాక ఏ మతమైనా కావచ్చు కాక వాళ్ళకు కూడా బీసీ బంధా, మైనార్టీ బంధా, ఎస్టీ బంధా, ఇంకే బంధు పేరు పెడతారు కానీ వాళ్ళకు కూడా ఇట్లాంటి అవకాశం కల్పించాలని, ఇట్లాంటి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ సొంత జాగాలలో కట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 3, అంశం ఏంటంటే ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ ఆఫ్ తెలంగాణ నీళ్లు నియామకాలు నిధులు ఏవైతున్నాయో నియామకాల విషయంలో ఇప్పటికే అనేక మంది పిల్లలు గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అలాంటి నిరుద్యోగ యువకులకి నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పి ఆ అంశం మీద కూడా కొట్లాడే బిడ్డగానే ఉంటా. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఏదైతే 3016 రూపాయలు అనౌన్స్ చేసిండ్రో ఆ నిరుద్యోగ భృతి కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. పెన్షన్ల విషయంలో హుజరాబాద్లో ఎట్లయితే పెన్షన్లు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్లు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అది ఎక్కడ కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు పండించిన ధాన్యం ఏదైతుందో ఆ ధాన్యాన్ని మేము కొనమని దబాయింపులు ఏ చేస్తామో అలాంటి ప్రయత్నాన్ని విరమించాలని, రైతాంగం పండించిన పంట ప్రతి గింజలు కూడా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ధాన్యాన్ని బియ్యం వద్దనలేదు. కాబట్టి కేంద్రం మీద నెపన్నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి దానికి వ్యతిరేకం కూడా మేము కొట్లాడతామని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ గొంతెత్తి అన్యాయం మీద అక్రమాల మీద మాట్లాడతారో వాళ్ళ గొంతుకకు ఈటలందరూ ఒక గొంతు అవుతాడు. ఎక్కడ టెంట్ వేసి వాళ్ళ సమస్యల మీద ఉద్యమాలు చేస్తారో వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా వాళ్ళు విఆర్ఓలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మా సీఏలు కావచ్చు, మా తీసేయబడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక అలాంటి వాళ్ళకి వాళ్ళ బిడ్డగా నేను అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే గత 18-19 సంవత్సరాలుగా ఏ ఉద్యమ బిడ్డగా తెలంగాణకు పరిచయమైందో తప్పకుండా రాబోయే